మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ముందు కాంట్రాక్ట్ డ్రైవర్స్ ఆందోళన చేపట్టారు. బీజేఆర్ డాట్ కంపెనీలో పనిచేసిన సీనియర్ డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా టీబీజీకేఎస్ నాయకులు అధికార పార్టీ లీడర్ల పైరవీలు తెచ్చిన వారినే డ్రైవర్లుగా తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సింగరేణి ముంపు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్థానికత ఆధారంగా గనుల్లో డ్రైవర్లు హెల్పర్లుగా ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం గతంలో ప్రకటించింది. కానీ అందుకు విరుద్దంగా మహాలక్ష్మి కాంట్రాక్ట్ కంపెనీ వ్యవహరిస్తోందన్నారు ఆందోళనకారులు. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం జరిగితే టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు చేస్తామని రాష్ట ప్రధాన కార్యదర్శి సంజయ్ హెచ్చరించారు. మరి కార్మికులు మారుతున్న జీవో ఇక్కడ ఉందని చెప్పి ఈ స్థానిక బాలక సుమన్ అడుగుతున్నాను. ఓ పక్కన బాలక సుమన్ గారు, ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో బీజేఆర్ కంపెనీలో పనిచేస్తారు, డాట్ కంపెనీలో పనిచేస్తారు, మరి వీళ్ళని కొత్త కాంట్రాక్టర్ వీళ్ళందరూ ఉద్యోగాలు తీసేస్తే మరి వాళ్ళని నేను బాలక సుమన్ అడుగుతున్నా, నువ్వు లెటర్ రాసిస్తానో, మీ యొక్క అనుచరులు లెటర్ రాసిస్తానో, టీపీజీ కేసు నాయకులు లెటర్ రాసిస్తానో, లంచం తీసుకుంటున్న వాళ్ళకు ఉద్యోగం తీసుకుంటున్నారు, మరి నువ్వేమంటున్నావు స్థానికులకే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఓ పక్కన ఫ్రీ జోను మాట్లాడితే ఇవాళ ఇదే ఓపెన్ కాస్ట్లలో 300 మంది 400 మంది బయట వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఉద్యోగాలు చెప్పిస్తానని చెప్పి టీఎన్టీ సర్ఫ్ని అడుగుతున్నాను. టీఎన్టీ సర్ఫ్ని డిమాండ్ చేస్తున్నాను, మరొక్కసారి చెప్తున్నాను, ఖచ్చితంగా అమరణ చేసి ఈ ప్రాంత కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి టీఎన్టీ సర్ఫ్ని డిమాండ్ చేస్తున్నాను. 8 నెలల నుండి ఈ మహాలక్ష్మి కంపెనీ వస్తుంది 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 అని చూసుకుంటూ ఉండడం, ఈరోజు మాకు పని లేకుండా కనిపించారు. మరి 77% ఇందులో చేస్తారు లోకల్ వాళ్ళు అని పేరు చెప్పి, మరి లేకోలలో ఎందుకు వీళ్ళని ఎందుకు తీసుకోవడం లేదని నేను అడుగుతాను.